ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. గత 2 రోజులుగా గీతాంజలి మరణం మీద చాలా చర్చ జరుగుతోంది. అయితే ఆవిడ ఎవరో 2 వ్యక్తులు తోసేశారు, అందుకే ఆవిడ మరణించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. మనందరికీ తెలిసిందే గీతాంజలి గారి మరణం మీద చాలా ట్రోల్స్ జరిగాయి, అలాగే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా మనకి తెలుస్తుంది ఏంటంటే ఆవిడ సూసైడ్ కాదు, 2 వ్యక్తులు ఎవరో తోసేయటం వల్ల ఆవిడ చనిపోయింది అని అయితే అంటున్నారు. ఇది నిజమంటారా, లేదా ఇది ఒకవేళ అబద్ధం అయితే ప్రచారం కోసం వాడుకోవడానికి మాత్రమే దీన్ని ఇలా సృష్టిస్తున్నారంటారా? ముందుగా ఒక ఆడపిల్ల చనిపోయిన దానికి అది ఆత్మహత్య అయినా అచ్చైనా మనం విచారం చేయాలి. బాధాకరం. ఎందుకంటే ఆ అంశాన్ని ఈరోజు మళ్ళీ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మాత్రం సిగ్గుసేటు ఎవరికైనా సరే. అది అచ్చైనా ఆత్మహత్య అయినా కూడా దాన్ని ఆ విధంగా వాడుకోవడం మాత్రం సిగ్గుసేటు రాజకీయ అవసరాల గురించి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ క్రమంలో ప్రజలందరికీ ఏమనుమానం జరుగుతుందంటే, 15 మార్చి 2019 నాడు వివేకానందరెడ్డి గారి హత్య కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అలానే ఉపయోగించుకుంది. తిరిగి మళ్ళీ అదే మార్చిలో ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి దీన్ని రాజకీయ రంగు పులుముకుంటున్నారు. ఇంకా 2వది ఏంటంటే 5వ తారీఖు నాడు అమ్మాయి మాట్లాడిందని, 7వ తారీఖు నాడు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవం. కానీ 7వ తారీఖు నాడు ఆమె ప్రమాదానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి ఆమె ప్రాణం మనపోయింది. కానీ 11వ తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఛార్జ్ షీటు పోలీసులు ఎందుకు చేయలేదు? విచారణ చేయాలి కదా, ప్రమాదమైనా లేకపోతే అది హత్య అయినా కూడా చేయాలి కదా, దాన్ని ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఇది బాగా బలంగా వినిపిస్తున్నటువంటి అనుమానం. మరి ఆ అమ్మాయిని అక్కడ ఎందుకు వెళ్ళారు, ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది? భర్త చెప్పే ఉదంతం ప్రకారం చూసుకుంటా ఉంటే ఆ అమ్మాయి పిరికి వ్యక్తి కాదు, అలాగే ఆత్మహత్య చేసుకునే ఆలోచన లేదు. నా మీద వ్యతిరేకంగా వచ్చిన ప్రచారాల గురించి ఆ అమ్మాయి స్పందించలేదని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నాడు కదా. ఎవరు చెప్తున్నారు? భర్త. మరి ట్రోలింగ్ వల్ల చనిపోయిందని అయితే మనకి చెప్తున్నారు? చెప్పలేదు. భర్త చెప్పలేదు. అంటే వీళ్ళు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకోటి 2వది, అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆ అమ్మాయికి 7 సంవత్సరాల పిల్ల, ఇంకొక 3 సంవత్సరాల పాప ఏదో ఉందని చెప్పి చెబుతున్నారు. మరి 5 సంవత్సరాల నుంచి అమ్మఒడి ఎట్లా వస్తుంది? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయమే కదా. అంటే ఇన్ని అనుమానాలు దాంట్లో ఆ అమ్మాయిని కావాలని చెప్పిచ్చారని చెప్పని, ఇప్పుడు పానీ ఆ అమ్మాయికి ఇచ్చిన పత్రాలు, భూమి పత్రాలు ఎక్కడయి, రిజిస్టర్ అయ్యే పేరు మీద అయినవి, అది కూడా చెప్పాలి కదా. అవి కూడా పెద్ద వివరాలు ఏమీ లేవు కదా. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత అనుమానాలు బలపడతా ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో వాస్తవాలను పరిశీలి అంటే వాస్తవాలు ఏమి ఉన్నాయో విచారణలో తెలియని తర్వాత కానీ మేము దాని గురించి ఇదిమిద్దంగా మాట్లాడుకోలేము. కానీ అక్కడ జరిగిన సంఘటన చూసుకుంటా ఉంటే, ఇప్పుడు మామూలుగా ఏ రైలు దగ్గరికి వెళ్ళినా మనం పడాలంటే చూసిన డ్రైవర్ ఆపడు కదా. కాదు కదా, ఎక్కడ జరగదు అది. మామూలుగా జరిగితే ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అంటే వారికి నిబంధన ఉంటుంది, అవతల నుంచి ఎరుపు సిగ్నల్ వస్తే తప్ప బండిని బ్రేక్లు వేయడానికి వీలు లేదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న వాడు చెప్పేదానికి జరిగిన దానికి చాలా వ్యత్యాసం ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. రాజకీయంగా శవరాజకీయం చేయటం అనేది వెనతో పెట్టిన విద్య వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. అంటే కావాలని ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారని బలం, మన జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే 7వ తారీఖు జరిగితే వారికి మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించలేదు ఆ అమ్మాయికి. అంతగా సీరియస్గా ఉన్నప్పుడు సరైన వైద్యం కూడా అందించాలి కదా. మరి వాళ్లే పట్టించుకోవాలి కదా, వాళ్ళ కార్యకర్త వాళ్ళకేదో చేసిందన్న భావనలో ఉన్నప్పుడు వాళ్లే పట్టించుకోవాలి కదా. కానీ ఎందుకు పట్టించుకోలేదు, ఈ రోజు ఎందుకు వచ్చారు చనిపోయిన తర్వాత? అంటే ఆమె చావుని ఇల్లే కోరుకున్నారా అని చెప్పని ఈరోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ఆమె బతికిచ్చే ఛాన్స్ ఉందంటారా అప్పుడు? అదే కదా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తెలిసేది కదా. అప్పుడు ఉన్నప్పటికీ చేయలేదనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని చూసుకుంటా ఉంటే వాళ్ళ మాటల్ని కొంచెం నమ్మాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ అమ్మాయి గురించి మాట్లాడిన దాని గురించి చూసుకున్నా కూడా, లేకపోతే నాకు అమ్మఒడు 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఆ అమ్మాయి చెప్పిన విధానంతో చూసుకున్నా కూడా ఇది కావాలని చెప్పించారు. అంటే ఓకే, ఆవిడ కూడా ఎవరో చెప్పడం వల్లే అలా వీడియో తీసి పెట్టారంటారు? అంతే కదా. మరి అందులో కూడా వాస్తవం, వాస్తవాలు ఇవ్వనే కదా అర్థమైపోతా ఉంది. అదే కనుక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాప ఉండి వస్తుందంటే ఓకే, వాళ్ళు చదువు కోసం వెళ్తున్నారు, పాఠశాలకు వెళ్ళారు అంటే దానికి ఒక అర్థం ఉంది.
ఏడు సంవత్సరాలు పాప ఐదు సంవత్సరాల నుంచి ఎట్లా తీసుకుంటారు అమ్మఒడి? అంటే అమ్మఒడి అమ్మఒడి తీసుకుంటే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందా? వాళ్ళు అదే చెబుతున్నారు కదా. అంటే ఇవన్నీ కొంచెం అర్థం కాని విషయాల్లో కనపడుతున్నాయి. మొత్తానికైతే ప్రశ్నలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ విచారణలో కానీ బయటికి రావు. కానీ ఏదైనా ఒక ఆడపిల్ల ఇలా అర్ధాంతంగా ఇద్దరు పిల్లలు ఆడపిల్ల ఈ విధంగా చనిపోవడం మాత్రం బాధాకరమైన విషయం. దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు వాళ్ళేమి అంటే వాళ్ళు సమర్థిస్తున్నారు. వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి మాత్రం వాళ్ళు ఊతం ఇవ్వట్లేదు, సమర్థించట్లేదు. దాన్ని బట్టి అర్థమైపోతా ఉంది ఇది కావాలని వీడు చేస్తున్నారు అని చూద్దాం. చాలా అంశాలు లేవనెత్తుతున్నారు, కానీ ఏది ఒక అంశం క్లారిటీ అయితే రాలేదు ఇప్పటి వరకు. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్.